ఉన్నారు. పిల్లి మాణిక్రావు గారు తెలుగుదేశం పార్టీ అధికార పరిధిలో ఉన్నారు. ఆంజనేయుడు గారు ఉన్నారు భారతీయ జనతా పార్టీ నాయకులు. ముందుగా లక్ష్మణ్ గారితో మాట్లాడదాం. లక్ష్మణ్ గారు, ఒక ప్రభుత్వం, ఒక ప్రజాప్రభుత్వం ఏర్పడితే ప్రజల్లోకి ఎలా వెళ్తుంది, ఒక నిర్ణయాలు ఎలా తీసుకుంటుంది అంటానికి ఒక ఉదాహరణగా కనపడతా ఉంది. ప్రతిరోజు కూడా ఒక షెడ్యూల్ ఇచ్చి తెలుగుదేశం పార్టీ కానీ జనసేన కానీ పార్టీ కార్యాలయాల దగ్గర ప్రజలను కలిసే అవకాశం ఒకటి కల్పిస్తూ ఉన్నారు. ఇవాళ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు స్వయంగా వినతి పత్రాలు తీసుకుంటూ ఉన్నారు. మరోవైపు అన్ని రాజకీయ పార్టీలు కూడా ముఖ్యమంత్రిని కలిసి తమ అభిప్రాయాలు తెలియజేయటం, సరే తర్వాత అంశాల ప్రాతిపదికన విభేదించవచ్చేమో కానీ నడుస్తున్నదేమో ఎన్డీఏ ప్రభుత్వం, బీజేపీ, తెలుగుదేశము, జనసేన ఉమ్మడి ప్రభుత్వం నడుస్తుంది. ఉభయ కమ్యూనిస్టు పార్టీల నేతలు కూడా వెళ్ళి ముఖ్యమంత్రిని కలిసి కొన్ని అంశాల మీద మాట్లాడొచ్చారు. కొంత మర్యాదపూర్వక భేటీ కూడా జరిగింది. రఘువీరారెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, ఆయన చాలా సీనియర్. ఆయన నిన్న మడకశిరలో మాట్లాడుతూ తమ నియోజకవర్గానికి చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఓ మీటింగ్ పెట్టి చాలా సాధారణంగా ఒక గ్రామ సభలాగా నిర్వహించి వెళ్ళారు. గతంలో ఓ గందరగోళం చేసేవాళ్ళు, ద వే చంద్రబాబు నాయుడు గారు వెళ్తున్న తీరు బాగుంది, నియోజకవర్గానికి కొంచెం ఏదో చేయండి అని చెప్పి ఆయన ఒక విజ్ఞప్తి చేసిన పరిస్థితి ఉంది. ఒక రాజకీయ పార్టీలు అన్నింటిలో కూడా ఒక పాజిటివ్ అట్మాస్ఫియర్, డెఫినెట్గా వీళ్ళందరిలో అనేక అంశాల మీద విభేదిస్తారు, రేపు పొద్దున విమర్శలు కూడా చేయొచ్చేమో, బట్ ఒక అంశం. అట్లానే మడకశిర పర్యటన సందర్భంగా కమ్యూనిస్ట్ పార్టీ కార్యకర్తల్ని గృహ నిర్బంధం చేసిన క్రమాన్ని కూడా ఇమీడియట్గా నారా లోకేష్ రెస్పాండ్ అయ్యి క్షమాపణ కోరినటువంటి అంశం కూడా కనపడతా ఉంది. ఒకవేళ ఆ పరిస్థితి వచ్చి ఒకవేళ వాళ్ళు మా దగ్గరికి వచ్చి వినతి పత్రం ఇవ్వాలంటే ఇవ్వచ్చు, లేదు ఒకవేళ ధర్నా చేసే పరిస్థితి వచ్చే కూడా మేమేం అడ్డుకోలేం కదా, ఏం చేయగలుగుతాం అనే ఒక వాతావరణం. ఓవరాల్గా చూసుకున్నప్పుడు ఇక ఒక రకమైనటువంటి ఒక సుహృద్భావ వాతావరణం కనపడతా ఉంది. లక్ష్మణ్ గారు, విజయ్ గారు, మీకు, ఆంజనేయ రెడ్డి గారు, మాణిక్యాలరావు గారు, ప్రేక్షకులకు నమస్తే. మార్పు కొట్టొచ్చినట్లు కనిపిస్తున్నది. ప్రజలు దీన్ని ఆశించిన రీతిలోనే పాలక పార్టీలు, నేతలు, అధినేతలు ఆ డైరెక్షన్లోనే ప్రయాణం సాగిస్తున్నారనేటువంటి భావన ప్రజలకు కలిగింది. ఇది శుభపరిణామం. నిన్న ముఖ్యమంత్రి గారి సభలో ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు కూడా మనం గమనించాం. పరదాలు లేవు, చెట్లు నరకడాలు లేవు, ప్రజలను తోలుకు రావడం జరగలేదు, పాఠశాలలకి సెలవులు ప్రకటించలేదు, ఒక ప్రజాసేవకుడుగా ప్రజల మధ్యకి స్వేచ్ఛగా నేను వచ్చాను, మీరు స్వచ్ఛందంగానే వచ్చారు అని చేసినటువంటి వ్యాఖ్యలు వాస్తవం కూడా. అదే సందర్భంలో పోలీసులు గత ప్రభుత్వ కాలంలో వ్యవహరించినటువంటి రీతిలోనే కొంతమంది ఇప్పటికీ అది స్వామి భక్తితోనా అభద్రతతోనా లేకపోతే వాళ్ళ నైజం అలాంటిదో ఏమో తెలియదు, ఒకచోట సిపిఐఎం కార్యకర్తల్ని గృహ నిర్బంధం చేయడం, వాళ్ళేమీ ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి కలిసే ప్రయత్నం కూడా లేదు, ఆలోచన కూడా లేనట్టుగా చెప్పారు, కానీ వాళ్ళని గృహ నిర్బంధం చేయడం, తక్షణం స్పందించి మంత్రిగా ఉన్నటువంటి లోకేష్ గారు, ఆయన టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి కూడా శశబిషలు లేకుండా కామ్రేడ్స్ క్షమించండి, అది సంస్కారవంతంగా స్పందించడంగా నేను చూస్తున్నాను. గట్టి వార్నింగ్గా పోలీసులకు కూడా అది చేరి ఉంటుందని నేను అనుకుంటున్నా, భవిష్యత్తులో ఎక్కడా కూడా పునరావృతం కాకుండా. ఆ స్పందన హోంమంత్రి గారి నుంచి వాస్తవంగా నేనైతే కోరుకుంటాను, కానీ విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి లోకేష్ గారు బాధ్యతగా స్పందించారు. అలాగే ఒక ప్రతిపక్ష పార్టీ నేత రఘువీరారెడ్డి గారు ఆశ్చర్యకరంగా చంద్రబాబు నాయుడు గారి
స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్ అని అభినందించడం ఆయన ఎవరూ కోరలేదు అభినందించమని. కానీ తనకు తానుగా తన జిల్లాలో పర్యటన సందర్భంలో జరిగినటువంటి తన ప్రాంతానికి వచ్చి అక్కడ సమస్యలను ప్రజలను తో మమేకమై ముఖ్యమంత్రి వ్యవహార శైలి గమనించి ఆయన స్పందించిన తీరు అభినందనీయం. మనం చూసాం గతంలో కేరళలో వరదలు వచ్చినప్పుడు ప్రమాదకర పరిస్థితుల్లో ప్రజలు ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ లెజిస్లేచర్ పార్టీ నాయకుడిని వెంటబెట్టుకునే హెలికాప్టర్లో లెఫ్ట్ కూటమి ముఖ్యమంత్రి విజయన్ గారు పర్యటన చేయడం జరిగింది, సమీక్షించడం జరిగింది కింది క్షేత్రస్థాయి పరిస్థితుల్ని. అలాగే ఒడిశాలో ఇటీవలే ఘోరంగా ఓడిపోయిన తర్వాత కూడా మోడీ గారు ప్రధానమంత్రిగా అక్కడికి వెళ్ళినప్పుడు కానీ లేకపోతే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం బీజేపీ నేత చేస్తున్నటువంటి సందర్భంలో కానీ బీజేపీ నేత ఆయన ఇంటికి వెళ్ళి ఆయన్ను ఆహ్వానించడం, ఆయన కూడా పాల్గొనడం, ఆ విధమైనటువంటి సహృద్భావ వాతావరణం రాజకీయాల్లో ఉండాలి అని ఒక చక్కటి ఆదర్శం అది. ఈరోజు దేశంలో వివిధ రాష్ట్రాలలో ఇలాంటి పరిస్థితులే ఉన్నాయి. పొరుగు రాష్ట్రమైనటువంటి తమిళనాడులో కూడా మనం చూసాం ఎంత వైరం అంత రాజకీయ ఘర్షణ ఉన్నప్పటికీ డిఎంకే అధినేత స్టాలిన్ కూడా అలాంటి వైఖరే ఎవరి విగ్రహాలు కూలగొట్టించలేదు, ఎవరి పేర్లు మార్పించలేదు. ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు అనుకూలమైనటువంటి అంశాలన్నింటినీ కొనసాగించి ఒక ప్రజానుకూల పరిపాలన చేయడానికే ప్రయత్నం చేశారు. ఇవి ఎన్డీఏ కూటమిలో ఉన్నారా వాళ్ళు, లేకపోతే ఇండియా కూటమిలో ఉన్నారా అనేటువంటిది కాదు ఇక్కడ. లేకపోతే ఒక స్వచ్ఛందంగా స్వయ పరిపాలన సాగిస్తున్నారా అనేటువంటిది కాదు ఇక్కడ. నైజం ముఖ్యం. ఇవాళ ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు మనం గమనిస్తున్నాం చంద్రబాబు గారు ఆయన బాధ్యతల పట్ల కేంద్రీకరించి పనిచేస్తామన్నారు. ఢిల్లీకి వెళ్తున్నారు, నేతలను కలుస్తున్నారు, రాష్ట్రానికి కావలసినటువంటి వనరులను సమీకరించుకునేటువంటి పనిలో, పెట్టుబడులను ఆకర్షించేటువంటి పనిలో, అలాగే రాష్ట్రంలో శాంతి భద్రతలను పరిరక్షించడానికి ఆగిపోయినటువంటి 2014 నుంచి 2019 మధ్య కాలంలో తాను ప్రారంభించిన అది అమరావతి కావచ్చు, పోలవరం కావచ్చు, ఇంకొకటి ఏదైనా కావచ్చు, వాటిని ఘాట్లో పెట్టి త్వరితగతిన యుద్ధ ప్రాతిపదికన పైన ఏ విధంగా పూర్తి చేయాలి, రాష్ట్రం యొక్క ఆర్థిక వనరులను పెంచాలి, రాబడిని పెంచాలి అనేటువంటి తపనలో ఆయన నిమగ్నమై ఉన్నారనేటువంటిది చాలా స్పష్టంగా కనిపిస్తున్నది. అలాగే పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి గారిని చూసిన ఆయనకిచ్చిన శాఖలపైన దృష్టి సారించి లోతుగా అధ్యయనం చేస్తూ ఆయన ఏం చేయగలను ఈ సమాజానికని బహుశా ఆరాట పడుతున్నట్టుగానే మనకు కనిపిస్తుంది. రోజు పత్రికల ముందుకు వచ్చి అది చేశాను, ఇది చేశాను, అది చేయండి, ఇలాంటి హడావుడి కూడా కనిపించదు మనకి. నేను అలాగే సత్యకుమార్ గారు బీజేపీ మంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్నాడు, వైద్య రంగం పైన దృష్టి సారించారు, ఆరోగ్య రంగం పైన మెడికల్ కాలేజీలు, కొత్త కళాశాలలు, మౌలిక వసతులు ఉన్నాయా లేదా, అధ్యాపకుల కొరత ఉందా లేదా, నాణ్యమైనటువంటి వైద్య విద్యను అందించడానికి వీలుగా సంస్థలను ఏ విధంగా మనం నిర్మించాలి, నెలకొల్పాలి, కేంద్రం నుంచి ఏ విధంగా సహకారాన్ని పొందాలి. అంటే నేను ఎందుకు ఒకటికి ఒకటిగా ప్రస్తావన చేస్తున్నానంటే ప్రభుత్వంలో ఉన్నటువంటి కూటమి సభ్యులు రాజకీయాలకు అత్యంతంగా ఈరోజు ప్రభుత్వంలో మనం ఉన్నాము, బాధ్యతగా వ్యవహరించాలనేటువంటి ధోరణిలో వాళ్ళు పనిచేస్తున్నారు. మీరన్నట్టు సిపిఐ సిపిఎం ఇతర పార్టీల వాళ్ళు ఎవరు పోయినా వాళ్ళ విన్నపాలు వింటున్నారు, ముఖ్యమంత్రి గారు కానీ ఇతరులు కానీ ఇవన్నీ కూడా సానుకూలంగా ఉన్నాయి. ఇవి అవసరం కూడా. రాజకీయ పక్షాలు ఈరోజు ఒక్క వైఎస్ఆర్సిపి శ్రేణులు నాయకులు తప్ప భిన్నమైనటువంటి వైఖరి ప్రదర్శిస్తున్నది. అలాగే వారికి సంబంధించినటువంటి పత్రిక టీవీ ఛానల్ వాళ్ళు తప్ప, అంటే వక్రీకరణలు లేకపోతే అవాస్తవాలు వాస్తవాలు చెప్పవచ్చు, ప్రసార మాధ్యమాల యొక్క బాధ్యత అది. ఇవాళ ప్రతిపక్షం బలహీనంగా ఉన్నది,
పత్రికలే ప్రసార మాధ్యమాలే ప్రధాన ప్రతిపక్షంగా వ్యవహరించాలి. మీలాంటి వాళ్ళు మాలాంటి వాళ్ళు నిర్మాణాత్మకంగా విమర్శలు కూడా చేయవచ్చు. అందువల్ల ఆ పాత్ర వదిలిపెట్టి రోజు వక్రీకరణలతో కూడినటువంటి ప్రచారం కూడా సాగిస్తున్నారు. వాళ్ళు మినహా మిగిలినటువంటి రాజకీయ పక్షాలు కానీ అందరూ కూడా ఒక సానుకూల డైరెక్షన్లో ప్రయాణం చేస్తున్నారు. మనం కూడా సహకరించాలి. అవసరమైన సూచనలు, నిర్మాణాత్మకమైనటువంటి విమర్శలు చేయాలనేటువంటి ధోరణిలోనే ఉన్నారు. ఇదే సందర్భంలో ఒక్క విషయం చెప్తాను. సిఎంఓలో ఉండేటువంటి వాళ్ళు, వాళ్ళ యొక్క సామర్థ్యాన్ని, వాళ్ళ యొక్క పరిజ్ఞానాన్ని నేను ప్రశ్నించడం లేదు. నాకు వాళ్ళందరినీ విశ్వాసం ఉంటేనే అక్కడికి చేర్చుకొని ఉంటారు. కానీ వాళ్లకు రాష్ట్ర సమస్యలు, రాష్ట్ర అవగాహన, ముఖ్యమంత్రి గారు లేకపోతే ప్రభుత్వం యొక్క ఆలోచనలు, వాళ్ళు ఎన్నికల్లో చెప్పినటువంటి వాగ్దానాలు, వాటి పట్ల ఒక స్పష్టమైనటువంటి అవగాహన వాళ్ళకు ఉండాలి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఈరోజు కృష్ణా జలాల సమస్య బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ముందు విచారణలో ఉన్నది. తెలంగాణ ప్రభుత్వం వెంటబడుతున్నది త్వరితగతంగా విచారణ పూర్తి చేసి తీర్పు ఇవ్వాలని. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, గత ప్రభుత్వం స్టేట్మెంట్ ఆఫ్ కేసు డిలే చేసింది దాఖలు చేయడానికి. అది వెయ్యాలని ఒత్తిడి చేస్తే వేశారు, చాలా అసమగ్రంగా వేశారు. దాని తర్వాత సమాధానం వాటిపైన ఇమ్మని ట్రిబ్యునల్ కోరింది. వాటి మీద తెలంగాణ స్పందన తెలియజేసింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, మాకు ఎన్నికలు వచ్చినాయి, కొత్త ప్రభుత్వం వచ్చింది, సమయం కావాలన్నారు. ఇప్పుడు చివరి అవకాశంగా 4 వారాలు సమయం ఇచ్చి ఈ నెల 28-29 తారీఖుల్లో వాయిదా వేశారు, విచారణ మొదలవుతుంది. ఈలోపు కృష్ణానది జలాలపైన తెలంగాణ లేవనెత్తినటువంటి వివాదాలకు సమాధానం ఇవ్వాలి. ఇది జీవన్మరణ సమస్య ఆంధ్రప్రదేశ్కు సంబంధించి. ప్రత్యేకించి తెలుగంగ, గాలేర్నగిరి, హంద్రీనీవ, వెలుగొండ ప్రాజెక్టులకు భవిష్యత్తు ప్రమాదకరంలో ఉన్నది. రాయలసీమ, ప్రకాశం జిల్లా కరువు పీడిత ప్రాంతానికి అదొక జీవన్మరణ సమస్య. అందుకని ఇలాంటి కీలకమైన సమస్య మరో 20 రోజుల్లో విచారణకు రాబోతున్నది. దాని మీద రైతు సంఘాలు ఒక సమావేశాన్ని విజయవాడలో పెట్టడం జరిగింది. ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేయడం జరిగింది. ఆల్ పార్టీ సమావేశం లేదా రైతు సంఘాల సమావేశం కూడా పెట్టి అభిప్రాయాలు తీసుకోండి, చాలా సున్నితమైంది, జటిలమైన సమస్య అని విజ్ఞప్తి చేయడం జరిగింది. నేను స్వయంగా 5 రోజుల క్రితం రైతు సంఘాల ప్రతినిధి వర్గానికి అపాయింట్మెంట్ ఇమ్మని నేను పంపించా సీఎంఓకి. కానీ స్పందన లేదు. ఎందుకంటే అవగాహన లేదు అని అనుకుంటున్నాను నేను సీఎంఓ ఆఫీసులో. ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తే ఇలాంటి విజ్ఞప్తి వచ్చింది, ఎప్పుడు ఇమ్మంటారు, బహుశా పరిశీలిస్తుంటే ఉండవచ్చు, నాకు తెలియదు. కానీ అక్నాలెడ్జ్ చేయాలి, ఎస్ వి రిసీవ్డ్, ప్లీజ్ వెయిట్. ఒక్క మాట చెప్తే ఆ సమస్యకు ప్రాధాన్యత ఇచ్చినట్టు అవుతుంది. ఇవాళ నేను ఎందుకు చెప్తున్నానంటే, ముఖ్యమంత్రి గారి కార్యాలయంలో, మంత్రుల కార్యాలయంలో ఉన్నటువంటి వాళ్ళకు కూడా అలాంటి బాధ్యతను నెరిగినటువంటి వ్యక్తులను నియమించుకోవడం ద్వారా వీళ్ళు చేసేటువంటి కృషి ఇనుమడిస్తుంది, ఎక్కువగా ప్రయోజనకరంగా ప్రభుత్వానికి ఉంటుంది, ప్రజలకు కలుగుతుంది. నేను ఇలాంటి అంశాలపైన కూడా జాగ్రత్త వహించాలని మాత్రమే. డెఫినెట్గా లక్ష్మణ్ గారు, మీరు అన్నట్టుగా మీది ప్రజల కోసం సంబంధించిన అంశం కాబట్టి డెఫినెట్గా ఆ మేరకు ప్రభుత్వం దాన్ని పరిశీలిస్తుందని కోరుకుందాం. డెఫినెట్గా మాణిక్రావు గారు, ఇందాక మనం ప్రస్తావించిన అంశాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నేతగా, ఒక పార్టీ అధినేతగా ఆయన కూడా 2 రోజుల నుంచి ప్రజల్ని కలిసే ప్రయత్నం చేస్తున్నారంటూ వచ్చినాయి. బట్ నేను వచ్చిన వీడియోస్ చూసాం, గేట్లు మూసేశారు, సెల్ ఫోన్లు లాగేసుకున్నారు, ఇంకా మీకు టైం లేదు వెళ్ళిపోమన్నారు. బట్ అదే సమయంలో చేస్తున్నా ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఇవాళ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో అందుబాటులో ఉంటారు. ఆయన దగ్గరికి వచ్చి స్వయంగా ప్రజలు తమ యొక్క వినతులు ఏదైనా సరే ఇచ్చుకోవచ్చు. ఈ వాతావరణం ప్రధాన పార్టీ 3 పార్టీల కార్యాలయాల్లో వరుసగా కొనసాగుతోంది. డెఫినెట్గా లక్ష్మణ్ గారు ప్రస్తావించినట్టుగా అక్కడక్కడ ఇంకా కొన్ని సమస్యలు ఉండుండొచ్చు. ఎందుకంటే కింది స్థాయి వరకు అధికారుల ప్రక్షాళన కార్యక్రమం కూడా సాగుతున్నట్టుగా ఉంది. రైట్ ఫ్రమ్ ఇన్స్పెక్టర్లు, సబ్ ఇన్స్పెక్టర్ల వరకు వస్తున్నట్టుగా ఉన్నారు. మీరు బదిలీలు, పాత సిస్టంలో ఉన్న వాళ్ళందరినీ కూడా మార్చుకునే ప్రయత్నం చేస్తున్నట్టుగా ఉన్నారు. మాణిక్రావు గారు,
విజయ్ గారు నమస్కారం, మీకు లక్ష్మీనారాయణ గారికి, ఆంజనేయ రెడ్డి గారికి, వీక్షకులందరూ కూడా నమస్కారం. జగన్మోహన్ రెడ్డి గారు అయినా, చంద్రబాబు నాయుడు గారు అయినా, లేకపోతే ఏ రాజకీయ నాయకుడైనా, ఎవరు పరిపాలించే వాళ్ళు అయినా, వాళ్ళకి పుర్రెకి పుట్టినటువంటి బుద్ధి పొడమిలోకి వెళ్ళినా గానీ మారదంటారు. వాళ్ళ యొక్క మనస్తత్వాన్ని బట్టి పరిపాలన గాని వ్యవహార శైలి గాని ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చినప్పుడు మనం చూసాం, రాష్ట్రంలో విధ్వంసం చేశాడు, రాజకీయ పార్టీల పట్ల కక్షపూరితంగా వ్యవహరించాడు, ప్రజల పట్ల బాధ్యతారహితంగా వ్యవహరించాడు, ప్రజల్ని చిత్రహింసలకు గురి చేశాడు, అట్లాగే ఆ అభివృద్ధిని మొత్తాన్ని విధ్వంసం చేశాడు, వనరుల మొత్తాన్ని దోపిడీ చేశాడు. ఇవన్నీ కూడా మిగతా ప్రజలకి, మేధావులకి, రాజకీయ పార్టీలకి, అందరికీ ఒకే విధంగా కనపడింది. అదే విషయాన్ని ఆ రోజు సిపిఐ అయినా, సిపిఎం అయినా, బీజేపీ అయినా, తెలుగుదేశం పార్టీ అయినా, ప్రజలైనా, మేధావులైనా అదే మాట్లాడారు. జగన్ విధ్వంసకారుడు, జగన్ సైకో, జగన్ కక్షపూర్తిగా వ్యవహరిస్తాడు, జగన్ అభివృద్ధి లేకుండా చేస్తాడని మాట్లాడారు. అది ఉన్న వాస్తవాన్ని మాట్లాడారు. అట్లాగే చంద్రబాబు నాయుడు గారిని ఈ రోజు చూడగారు, చంద్రబాబు నాయుడు గారిని గత 40-45 ఏళ్ళుగా చూస్తా ఉన్నాడు. ఆయన అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా, నిర్ణయాత్మకంగా, నిర్మాణాత్మకంగా ఆయన వ్యవహార శైలి ఉంటుంది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మంచి సూచనలు ఇవ్వడానికి, సరైనటువంటి పద్ధతిలో అధికార పక్షం నడవడానికి ఆయన సూచనలు ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క క్షణం కూడా వృధా చేయకుండా ఆయన ఏదైతే విధ్వంసం చేసినటువంటి అమరావతి ఉందో, అమరావతిని సందర్శించాడు, అక్కడ భూములు ఇచ్చినటువంటి రైతులకు ధైర్యాన్ని ఇచ్చాడు, వ్యవస్థల మొత్తాన్ని కూడా సక్రంగా చేసేటువంటి పరిస్థితి తీసుకొచ్చాడు. అట్లాగే నాశనం చేసినటువంటి, నేట ముంచినటువంటి, పనికిరానిదిగా తయారు చేయడానికి ప్రయత్నించినటువంటి పోలవరాన్ని సందర్శించాడు. పోలవరాన్ని కూడా పరుగులెత్తించడం కోసం విదేశీకి సంబంధించి, స్వదేశీకి సంబంధించి అనేక మంది నిపుణులను తీసుకొచ్చి దాన్ని ఎట్లా ముందుకు తీసుకెళ్లాలనేటువంటి ప్రయత్నాలు చేస్తా ఉన్నాడు. అట్లాగే ఇసుక విధానం గతంలో దోపిడీకి గురైపోయింది, 1,000 కోట్ల రూపాయలు దోచుకున్నారు, కావాలనుకున్నటువంటి వారికి కట్టబెట్టారు, దానివల్ల అనేకమైనటువంటి సమస్యలు, నిర్మాణ రంగ సంస్థలన్నీ కుదేలైపోయినాయి, ప్రజలంతా కూడా అల్లాడుతా ఉన్నారు, ఆకలి చావుతో చచ్చినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి, మళ్ళీ ప్రజలకు ఉచిత ఇసుక ఇవ్వాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు పాలసీ మార్చారు. అంతకుముందు ఇస్తున్నటువంటి పెన్షన్ విధానం ఏదైతే ఉందో దానిలో 100 మంది ఇబ్బంది పడేటట్టు, 10 సంఖ్యలో చనిపోయేటట్టు జగన్మోహన్ రెడ్డి రాజకీయం చేశాడు. చంద్రబాబు నాయుడు గారు అదే సిబ్బందితోటి ఎక్కడా ఒక చిన్న సంఘటన కూడా జరగకుండా అందరూ సంతోషంగా ఉండేటట్టు, ఆర్థిక పరిస్థితి బాగా లేకపోయినా పెంచిన పెన్షన్ ని సక్రంగా ఇచ్చాడు. ఇవి కూడా కళ్ళ కనపడతా ఉన్నాయి. కళ్ళ కనపడతా ఉన్నప్పుడు ఇదే రాష్ట్రంలో ఉన్న ప్రజలు ఆ విషయాన్ని, ఈ విషయాలను చూసినప్పుడు ఇదే రాష్ట్రంలో ఉన్నటువంటి మేధావులు, ఇదే రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు, రాజకీయ పార్టీలు చూసినప్పుడు ఖచ్చితంగా ఒక చెడు విశ్వరూపాన్ని చూసిన తర్వాత, ఒక మంచి ప్రవర్తన చూసిన తర్వాత రెండింటి విషయంలో మాట్లాడుతూ ఉన్నారు. అది మాకు చాలా సంతోషాన్ని ఇస్తుంది. ఈరోజు కమ్యూనిస్టు పార్టీలు, వాస్తవానికి బీజేపీ పార్టీ ఎట్లా ఉన్నా గానీ ఎంతో కొంత విమర్శించాలని చూస్తూ ఉన్నారు. కానీ సత్యకుమార్ లాంటి వాళ్ళ ప్రవర్తన, వాళ్ళ పరిపాలన విధానం, వాళ్ళు నేర్చుకోవాలనే విధానం ఎట్లా ఉందనేది ప్రశంసిస్తూ ఉన్నారు. ఇది మంచి సాంప్రదాయమే కదా. పవన్ కళ్యాణ్ గారు సినిమాల్లో నటిస్తా ఉన్నప్పుడు, ప్రతిపక్ష నాయకుడుగా ఇక్కడ వ్యవహరిస్తా ఉన్నప్పుడు ఆయన మీద వైసీపీ చేయనటువంటి విమర్శ లేదు, వ్యక్తిగతంగా చేయని దాడి లేదు, కుల కుటుంబాన్ని, ఆయన వ్యక్తిత్వాన్ని, ఆయన యొక్క భార్య పిల్లల్ని ఎంత దారుణంగా మాట్లాడారో మనమంతా కూడా. ఈ రోజు ఆయన యొక్క ప్రవర్తనని, ఆయన యొక్క పనితీరుని ప్రశంసిస్తూ ఉంటే సంతోషమే కదా. ఏ దేశాల్లోనైనా, రాష్ట్రంలోనైనా, చట్టాల్లోనైనా, సాంప్రదాయ మామూలుగానైనా సాంప్రదాయాలు ఉంటాయి. ఆ సాంప్రదాయాలు, మంచి సాంప్రదాయాలు కొనసాగించాలి, పటిష్టం చేయాలి, కొత్త సాంప్రదాయాలు సృష్టించాలి, ముందుకు తీసుకెళ్ళాలి. చంద్రబాబు నాయుడు గారు మీరు చూడండి, ఎప్పుడైనా నిత్య విద్యార్థి లాగా ఉంటాడు. ఈ రోజు రాష్ట్రంలో 75 సంవత్సరాల తర్వాత వయసు ఆయనది, 75 సంవత్సరాల వయసులో కూడా ఈ రోజు అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కరోజు కూడా ఖాళీగా ఉన్నటువంటి పరిస్థితి లేదు. ఒక పక్కన విధ్వంసమైనటువంటి వ్యవస్థలు సరిచేయటం, అభివృద్ధికి సంబంధించి పరుగులు తీసే విధంగా చూడటం, పక్కన దేశాల నుంచి, ఇతర దేశాల నుంచి అనేకమైనటువంటి పెట్టుబడులు వచ్చే విధంగా చేయటం, ఢిల్లీ రాష్ట్రానికి కావాల్సినటువంటి వనరులు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేయటం, అదే క్రమంలో ప్రజలకి నిరంతరం అందుబాటులో ఉండే విధంగా
వాళ్ళ దగ్గర వాళ్ళ సమస్యలు తెలుసుకోవటం, అప్పటికప్పుడు పరిష్కారం అయ్యేటువంటి సమస్యల్ని పరిష్కరించడం, లేదా ఆర్థిక పరమైనటువంటి సమస్యలుగా ఉంటే వాటిని ఎట్లా చేయాలనేది అధ్యయనం చేయటం, ఇవన్నీ కూడా జరుగుతూ ఉంది. వాస్తవానికి నిన్న లోకేష్ గారు, మా యువ నేత లోకేష్ గారు, పెద్దలో లక్ష్మీనారాయణ గారు మాట్లాడారు, అది కూడా నిజమే. ఆమె కూడా స్పందించి ఉండాల్సింది, మేము కూడా కోరుకుంటా ఉన్నాం. ఎవరి పనులు వాళ్ళు నిమగ్నమై ఉన్నారు, లోకేష్ గారు అన్ని విషయాలు చూస్తున్నటువంటి ఒక యువ నేతగా, ఎవరైతే కామ్రేడ్స్ మీద జరిగినటువంటి గృహ నిర్బంధం ఉందో దాని విషయంలో స్పందించడం అనేది చాలా సంతోషాన్నిచ్చింది. ఎందుకంటే ఒక నిర్బంధం ఒక కష్టాల్లో ఉన్నప్పుడు ఒక వేరే కొత్త ఒక సాంప్రదాయాన్ని గౌరవించడం అనేది చాలా సంతోషాన్ని ఇస్తుంది. గత 5 సంవత్సరాలు చూస్తే మనకి ఇక్కడ చేరలో ఉన్నటువంటి పెద్దలు కాని రాష్ట్రంలో ఉన్నటువంటి సంఘాలు నాయకులు, రాజకీయ పార్టీ నాయకులు, సాధారణమైనటువంటి చిన్న స్థాయి నాయకులు కూడా జగన్మోహన్ రెడ్డి చావులకు వెళ్ళినా, అంటే ప్రజల కోసం ఎప్పుడు బయటకు వెళ్ళలేదు, చావులకు వెళ్ళినా పెళ్లిళ్ళకి వెళ్ళినా అది ఆ ప్రజల నాయకుల నుంచి బయటకు వచ్చే పరిస్థితి లేదు. నిరంతరం గృహ నిర్బంధాలు, సొంత పనులున్నా హాస్పిటల్కి వెళ్ళినటువంటి పనులున్నా కూడా రాయనివ్వనటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు ఈ రోజు ఒక స్వేచ్ఛ వచ్చినట్టుగా మరి భావించాల్సినటువంటి పరిస్థితి ఈ రోజు కనబడతా ఉంది. అట్లాగే కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేత, తెలుగుదేశం పార్టీ అంటేనే కాంగ్రెస్ వాళ్ళు విమర్శించాలనే చూస్తారు, వాళ్ళు మంచి చేస్తారని విమర్శించాలనే కోణం ఉంటుంది. కానీ అలాంటి సీనియర్ నేత మడకశీరకు సంబంధించినటువంటి పెద్దలు రఘురావు రెడ్డి, రఘువీరారెడ్డి గారు నిన్న మాట్లాడారు, ఎక్కడ ఆర్భాటాలు లేవు, లేకపోతే ఎక్కడ ప్రజల్ని నిర్బంధించి తీసుకురాలేదు, లేకపోతే ఖర్చులు ఎక్కువ పెట్టలేదు, సెలవులేవలేదు, చెట్లు దొరికేయలేదు అని చెప్పేసి మాట్లాడితే నిజంగానే ఏ వయసులో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు అయినా వాళ్ళకి ఇంకా ఉత్సాహం వస్తుంది, ఇంకా పనిచేయాలనిపిస్తుంది, ఈ రాష్ట్రాన్ని బంగారు భవిష్యత్తు వైపు నడిపిస్తామనిపిస్తుంది. ఇలాంటి ఓకే మాణిక్య గారు మళ్ళీ మాట్లాడతాను మీతోటి, యాయా మళ్ళీ మాట్లాడతాను. ఆంజనేయ గారు ఓకే, మాణిక్యరావు గారు, ఆంజనేయ గారు ఇంకా 2 నెలలు కూడా కాలేదు మీ ప్రభుత్వం కొలువు తీరి, ఇంకో 4-5 రోజుల్లో ఇంకొక 1 వీక్లో 2 నెలలు అవుతుందేమో, సహజంగానే అపోజిషన్ స్టార్ట్ చేస్తుంది. మీరు 5 ఏళ్ల కాలానికి ఇచ్చిన అభివృద్ధికి సంబంధించి ఏం చేశారు, అమరావతి కట్టేశారా, పోలవరం చేసేశారా, అవి చేశారా ఇవి చేశారని కొంతమంది ట్రోల్ చేసేటువంటి కార్యక్రమం కూడా చేస్తూ ఉన్నారు, అదొక అంశం. సరే అది కాలక్రమంలో ఆ ప్రభుత్వ శాఖలు అవి చేసుకుంటూ వెళ్తాయి, బట్ మనం చూస్తున్నాం ఒక్కొక్క ప్రభుత్వ శాఖలో ఏ విధంగా పాత వాటిని మార్చుకుంటూ రావాలనే క్రమం. ఈ పక్క ఇవి కొంచెం ఇవి కూడా మాట్లాడవచ్చు, వాటిని మించి 2 నెలల కాలంలో ఒక ప్రభుత్వం ఒక పాలకుడు మంచివాడైతే ఒక వాతావరణం ఎట్లా ఉంటుంది, ఒక పాజిటివ్ వాతావరణం ఎట్లా ఉంటుంది రాష్ట్రంలో అంటానికి ఒక తార్కాణంగా కనపడతా ఉంది. ఆంజనేయ గారు, విజయ గారు మీకు చర్చలో ఉన్న పెద్దలు లక్ష్మీనారాయణ గారికి, పిల్లి మాణిక్యరావు గారికి, ప్రేక్షకులకి వీక్షకులందరూ కూడా నమస్కారాలు. మీరు ఈరోజు తీసుకున్న టాపిక్ ఏదైతే ఉందో గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఏమిటి తేడా, ఒక మంచి టాపిక్ తీసుకున్నారు. ఈరోజుతో ఈ ప్రభుత్వం వచ్చి 1 నెల 21 రోజులు మాత్రమే, రేపు 12వ తేదీకి 2 నెలలు పూర్తి అవుతుంది. సో ఈ 1 నెల 21 రోజుల లోపలనే చాలా స్పష్టంగా మార్పు కనిపిస్తుంది, మార్పు ప్రజలకు అర్థమవుతుంది, అన్ని రాజకీయ పార్టీలకు కూడా అర్థమవుతుంది అనేది చాలా తక్కువ సమయం. విజయ్ గారు మీరు, నేను నిన్నటి రోజున సహజంగా నా అలవాటు ఏమిటంటే ఏదన్నా డిబేట్ వచ్చే ముందు నేను స్టేటస్ లో పెట్టడం, ఫేస్బుక్ లో పెట్టడం అలవాటు, ఎందుకంటే చాలా మంది అడుగుతుంటారు ఏమన్నా నిన్న నువ్వు మాట్లాడవు మాకు ఎట్లా సమాచారం లేదంటే అందుకోసమే నేను పెట్టుంటాను. నిన్నటి రోజున నేను పెట్టిన స్టేటస్ ఏమిటంటే, ఒక్క నిమిషం సార్, సారీ, 3/8/24 మార్నింగ్ ఫ్రమ్ 7:30 I will be on TV5 news scan live to debate, discuss and analyze the clear qualitative and huge difference between YCP government led by Sri Jagan Mohan Reddy and the present NDA government led by Sri Chandrababu Naidu. నేను బహుశా మీరు ఈ ఈ టాపిక్ తీసుకుంటారని నాకు తెలియకపోయినప్పుడు కూడా నేను ఆ సమాచారాన్ని పెట్టాను. కాబట్టి
చాలా స్పష్టంగా అంటే ప్రజలందరూ అనుకుంటున్నదే ఆంజనేయ గారు, మీరు అన్నట్టుగా ఇది ప్రజల్లోంచి వచ్చిన టాపిక్ బహుశా నేను మార్నింగ్ డిబేట్లలో టాపిక్ కూడా నేనేం ముందేం ప్రిపేర్ గా మేము ఉదయం వచ్చిన తర్వాత పత్రికల్లో వస్తున్న వార్తలు దీని అన్ని దృష్టిలో పెట్టుకుని అప్పటికప్పుడు నిర్ణయం అభినందిస్తున్నాను. కాబట్టి చాలా స్పష్టంగా మార్పు కనిపిస్తుంది. నేనేమంటున్నానంటే చంద్రబాబు నాయుడు గారు కూడా 2014లో అధికారానికి వచ్చినప్పుడు నేను మారిన మనిషిని అని కొన్ని సందర్భాల్లో చెప్పారు. కానీ 5 సంవత్సరాల్లో కూడా నేను గమనించినప్పుడు ఆయన గతంలో ముఖ్యమంత్రి ఏ విధంగా ఉంటారు ఆ విధంగానే ఉన్నారు. కానీ ఈ రోజు ఆయన నేను మారిన మనిషిని అని చెప్పకపోయినప్పటికీ కూడా ఆయన వ్యవహార శైలిలో ప్రభుత్వం నడపడంలో చాలా స్పష్టంగా మార్పు కనిపిస్తుంది అనే విషయంలో ఎటువంటి అనుమానం లేదు. ఇది ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. చంద్రబాబు నాయుడు గారి గురించి మరి ఆయన 75 సంవత్సరాల్లో ఆయన ఎనర్జీ లెవెల్స్ చూసినప్పుడు చాలా ఆశ్చర్యం వేస్తుంది. నెలకు 24 గంటలు ఆల్మోస్ట్ ఆయన పనిచేస్తున్నారు, రాష్ట్రం గురించి ఆలోచిస్తున్నారు. ఈరోజు మీరు చెప్పినట్లుగా వెంకయ్యనాయుడు గారు చాలా సందర్భాల్లో ఒక విషయం చాలా స్పష్టంగా అందరికి చెప్తుండేది, మా బోటి కార్యకర్తలు అందరూ కూడా, రాజకీయాలు ఎన్నికల సమయం మాత్రమే, ఎన్నికలప్పుడే రాజకీయాలు రాజకీయ పార్టీలు ఉంటాయి, ఎన్నికల తర్వాత అందరి పార్టీ అభివృద్ధి పార్టీ డెవలప్మెంట్ పార్టీ, చాలా స్పష్టంగా అనేక సందర్భాల్లో చెప్పుకున్నారు. కాబట్టి ఈరోజు మనం బహుళ రాజకీయ పార్టీ వ్యవస్థలో ఉన్నాం, ఏక పార్టీ కాదు లేదా మిగతా కొన్ని దేశాల్లాగా లేదు. బహుళ రాజకీయ పార్టీ వ్యవస్థలో ఉన్నప్పుడు రాజకీయ పార్టీల మధ్య సత్సంబంధాలు ఉన్నాయి, శత్రుత్వం ఉండకూడదు. సత్సంబంధాలు అంటే దాని అర్థం ఏమిటంటే ఒకరికొకరు కుమ్మక్క అయిపోవడం కాదు, విషయం వచ్చినప్పుడు ఒక రాజకీయ పార్టీ ఒక రాజకీయ పార్టీతో చర్చించడం, ప్రతిపక్షంలో ఉండే పార్టీలు ప్రభుత్వంలో ఉండే పార్టీతో చర్చించడం, ఇది సత్సంబంధాలు. రాజకీయ శత్రువులు కావచ్చు, రాజకీయ ప్రత్యర్థులు కావచ్చు, రాజకీయ ఎన్నికల్లో పోటీ చేస్తున్నప్పుడు విమర్శలు, ఎన్నికలు అయిన తర్వాత ప్రభుత్వం తప్పులు చేస్తే విమర్శలు, ఇవన్నీ కూడా రాజకీయంగా మనం మాట్లాడుకోవచ్చు. కానీ శత్రుత్వం సమస్య ఏమైందంటే మన రాష్ట్రంలో రాజకీయంగా విమర్శ చేస్తే దాన్ని వ్యక్తిగతంగా తీసుకోవడము, శత్రువుగా భావించడం ఎదుటి వ్యక్తిని, అందువల్ల శత్రువు కాబట్టి ఇతను ఎట్టయినా అంతం అందించాలా, ఎట్లయినా ఇబ్బంది పెట్టాలనే ఒక ధోరణ ఏదైతే ఉందో గత 5 సంవత్సరాల్లో మనం గమనించాం. ఇది చాలా ప్రజాస్వామ్యంలో చాలా ప్రమాదకరమైన ధోరణ ఇది. మనం నేను చెప్పినట్టుగా పౌర రాజకీయ పార్టీల వ్యవస్థలో రాజకీయ పార్టీ ప్రజాస్వామ్యంలో మనం ఒకటి. రెండవది నేను రోజున లక్ష్మీనారాయణ గారు సిద్ధాంతపరంగా నాకు పూర్తి వ్యతిరేకి, మా పార్టీకి పూర్తి వ్యతిరేకి. కానీ మేము ఒకరికొకరు చాలా బాగా గౌరవించు, వారి అంతా విషయ పరిజ్ఞానం లేక నాకు లేకపోయినప్పుడు కూడా వారిని ఎప్పుడైనా నేను గౌరవిస్తాను. ఆయన ఎక్కడ వినోదమైన కామెంట్స్ చేయరు, ఎక్కడ ఆయన దుర్మార్గమైన వ్యాఖ్యలు చేయరు. ఆయన రాజకీయంగా నమ్మి ఆయన అందిస్తైనప్పుడు కూడా ఆయన ఒక రాజకీయ సిద్ధాంతాన్ని నమ్ముతారు, దాని ప్రకారం ఆయన ఆచరణ ఉంటుంది, ఆ విధంగానే మాట్లాడుతుంటారు. ఆయన ఎప్పుడు వ్యక్తిగతంగా ఎవరిని విమర్శించడం, వ్యక్తిగత కక్షలు పెట్టుకోరు. కాబట్టి ఈరోజు ప్రజాస్వామ్యంలో ఆ ధోరణి రావాల్సి ఉంది. ఈ నెల 21 రోజుల్లో మనం ఆ ధోరణిని మనం కల్పిస్తుంది. నిరంతరం అభివృద్ధి వైపు నడుస్తున్నారు, మంత్రులు అధ్యయనం చేస్తున్నారు, తెలుసుకుంటున్నారు. మా సత్యకుమార్ గారు ఆయనకి చాలా అనుభవం ఉంది. ఎందుకంటే మా వెంకయ్యనాయుడు ఓఎస్డీగా పిఏగా పర్సనల్ సెక్రటరీగా పనిచేసిన ఆయన దగ్గరగా పరిపాలన చూశారు, ఆయన మంత్రి గారు నాయుడు గారి దగ్గర ఉన్నప్పుడు. కాబట్టి పరిపాలన అవగాహన ఉంది. కాబట్టి రాష్ట్రంలో ఈ యొక్క ఈ ఆయన తీసుకున్న వైద్య ఆరోగ్య శాఖను ఏ విధంగా ప్రజలకు దగ్గర చేయాలి, అందులో ఉండే ఏ విధంగా సమస్యను ఏ విధంగా పరిష్కరించాలని అధ్యయనం చేస్తున్నారు. ఈరోజు లోకేష్ గారు ఏ సమస్య వచ్చినా వెంటనే ట్వీట్ చేయడు, ఆ సమస్య పరిష్కరించడం. ఆయనకున్న శాఖలో విద్యాశాఖ, హ్యూమన్ రిసోర్సెస్ చాలా కీలకమైన శాఖలు, అవి చాలా విషయం పరిజ్ఞానం ఉండాలి. ఆ శాఖల పైన పట్టు సంపాదించాలని అధ్యయనం చేయాలి. లోకేష్ గారు కూడా ఆ విధంగా చేస్తున్నారు. కాబట్టి ఈ ప్రభుత్వంలో మంత్రులందరూ కూడా వాళ్ళ శాఖలు అధ్యయనం చేస్తున్నారు. గత ప్రభుత్వంలో మనం చూసాం ఎవరిని ఒక మంత్రిని పోలవరం ఎప్పుడు పూర్తవుతుందంటే ఆయన చేసిన వ్యాఖ్యలు, అదేవిధంగా ముఖ్యమంత్రి గారికే ఆ శాఖల మీద వాటి మీద అవకాశం ఉండేవి కాదు. ఈ మధ్య ఒక ఇంటర్వ్యూలో చూశాను ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, చేపలు పెట్టడం కాదండి, చేపలు చేపకూర పెట్టడం కాదు,
కాదు, చేపలు పట్టడం నేర్పించాలి కదా, ఒక ప్రముఖ టీవీ యాంకర్ ఆయన ఇంటర్వ్యూ చేస్తా అని చెప్పిన సమాధానం చూసి నాకు ఆశ్చర్యం వేసింది. నేను 5 సంవత్సరాలు తెచ్చింది ఏమిటి, అదే కదా చేపలు పట్టడం నేర్పించడం కదా. నాకు ముఖ్యమంత్రి గారిగా పనిచేసిన వ్యక్తికి ఈ ఈ పరిజ్ఞానం ఉందంటే ఇది చాలా ఆశ్చర్యం వేసింది. అసలు ఆయనకి ఏ శాఖ మీద పట్టు లేదు. కాబట్టి ఈరోజు మనం మంత్రుల శాఖ మీద పట్టు సంపాదిస్తున్నారు, రాజకీయ కక్షలు దూరికి పోవడం లేదు. ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా అందరికి ఆ హెచ్చరికలు జారీ చేస్తున్నారు, ఏదైనా చట్టపరంగా చర్యలు తీసుకుంటే చట్టం పనిచేసుకుంటుంది తప్ప ఎవరు వ్యక్తిగత దాడులకి వ్యక్తిగత దోషణకి రాజకీయ కక్షలు పాల్పడొద్దని చాలా స్పష్టంగా చెప్తున్నారు. కాబట్టి చాలా క్లియర్ గా ఈ రోజు ఈ మార్పు కొనసాగాలి. నేను ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. నేను 2016-19 వరకు చంద్రబాబు గారు ముఖ్యమంత్రి ఉన్నా నేను వ్యక్తిగతం కూడా హక్కు అయ్యాను. వెళ్ళినప్పుడు ఒక సమస్య మీద ముఖ్యమంత్రి గారిని కలవాలని చాలా ప్రయత్నం చేశా వీలు గల. నేను ఆ తెలుగుదేశం పార్టీలో ఒక సీనియర్ నాయకులతో మాట్లాడి నేను పేరు చెప్పదలుచుకోలేదు. వారు సీఎంఓకి చెప్పి ఆంజనేయ రెడ్డి వస్తాడు, పలానా సమస్య ఉంది, ఒకసారి ఆయన అనుమతించండి ముఖ్యమంత్రి గారిని కలవడానికి అని సీఎంఓ ఆఫీస్ పోయా. ముఖ్యమంత్రిగా ఎవరు ఒక ఆయన ఉండేది నాకు గుర్తున్నప్పుడు శ్రీనివాసరావు అనుకుంటాను, ఆయన దగ్గర పోయి పలానా నాయకులు కల్పించారండి అని చెప్తే కనీసం రెస్పాన్స్ ఇవ్వలేదండి. నేను ముఖ్యమంత్రి గారిని కలవాలంటే ఎంత ఇన్సల్ట్ చేశాడంటే నన్ను వెళ్ళిపోయి వెళ్ళిపోయిన తర్వాత మనం మాట్లాడుకుందాం, మీరు బయటకు వెళ్ళిపోతాను నాకు ఆశ్చర్యం వేసింది. బీజేపీలో 10 మంది తెలిసిన నాయకుడిని పైకొచ్చి ఒక సీనియర్ టీడీపీ నాయకుడు చంద్రబాబు నాయుడు గారికి చాలా దగ్గర ఉండే నాయకుడు నన్ను రెఫర్ చేసి పంపించారు. కాబట్టి అప్పుడు ఆ పరిస్థితి ఉండేది. ఈరోజు పరిస్థితులు మారుతుంది. సీపీఐ నాయకులు కలిశారు, విషయాలు చెప్పారు. అదేవిధంగా ఒక ముఖ్యమంత్రిగా రాష్ట్రానికి పెద్దగా అన్ని రాజకీయ పార్టీలు గౌరవించాలా, నిజమైన జెన్యున్ ప్రాబ్లమ్స్ ఉంటే వాటిని అనుమతించాలా. ఒక 5-10 నిమిషాలు ముఖ్యమంత్రి చాలా బిజీగా ఉంటారు, అందులో ఎటువంటి అనుమానం లేదు. సమయం ఇచ్చి వారి దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ తీసుకోవాల్సిన అవసరం, ఏం జరుగుతుంది క్షేత్రస్థాయిలో అనేది జరగాల. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఆ విధంగా అడుగులు వేయడం ఏదైతే ఉందో ఇది చాలా సంతోషకరమైన విషయం. రెండోది మన ఒక నిమిషం సార్, సార్ 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 ప్లీజ్, మన దేశంలో రాజకీయ నాయకులు ఏమనుకుంటారంటే మేము పైన నుంచి దిగొచ్చిన దేవుళ్ళం లాగా భావిస్తారండి. ఆ ధోరణి నుంచి బయటికి రావాలి. అంగామాలు నా చుట్టూ 1000 మంది ఉండాలా, నేను కార్యకర్తంటే 100 మంది డోర్ తీసి ఎక్కించాలా, ఈ ధోరణి చాలా విదేశాల్లో ఉండదు, చాలా పాశ్చాత్య దేశాల్లో కూడా ఉండదు. అది రాజకీయ నాయకులు పెద్దగా పట్టించుకోదు. మన దేశంలో దుర్మార్గం కారణం ఏమిటంటే రాజకీయ నాయకులకు అత్యంత ప్రాముఖ్యత ఉంటుంది. మీరు అన్నట్టుగా గత మీరు చెప్పిన 21 రోజుల్లో వాటికి భిన్నంగానే పరిస్థితులు కనపడతా ఉన్నాయి కనపడుతున్నాయి. లక్ష్మణ్ గారు, నిన్న అమరావతికి సంబంధించి ఒక పెద్ద రివ్యూ జరిగింది. రాజధానిలో భూములు కేటాయించిన సంస్థలు 5 ఏళ్లలో ఏం చేయలేదు కాబట్టి వాళ్ళకి ఇంకో 2 ఏళ్ల గడువు ఇవ్వాలనేది ఒక నిర్ణయం జరిగినట్టుగా ఉంది. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి 10 కాలేజెస్, 10 హాస్పిటల్స్ని వాళ్ళతో మాట్లాడండి, వాళ్ళని ఇక్కడికి తీసుకొచ్చే దానికోసం ప్రయత్నం చేయాలనేటువంటి ఒక ఇది. విజయ్ గారు చాలా త్వరితగతిన రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారు దృష్టి సారించి అర్బన్ శాఖ మంత్రి నారాయణ గారిని రంగంలోకి దించి, అధికారులను రంగంలోకి దించి సిఆర్డిఏని చాలా చొరవగా వ్యవహరించుతున్నట్టు మనకు కనిపిస్తున్నది. ఒక మంచి సానుకూల వాతావరణంలో క్షేత్రస్థాయిలో పనులు అడుగులు ముందుకు పడుతున్నాయి వేగంగా అనేది మన కళ్ళ ముందు కనిపిస్తున్నది. హైదరాబాద్ ఐఐటి బృందం రావడం, భవనాల యొక్క పటిష్టతను పైన వాళ్ళు అధ్యయనం చేస్తుండడం, అలాగే తీసుకోవాల్సిన చర్యలపైన ప్రాథమిక సూచనలు చేయడం, ఇవాళ చెన్నై ఐఐటి వాళ్ళు రావడం, వాళ్ళ బృందం కూడా అధ్యయనం చేస్తుంది. మరోవైపున ఎవరైతే 5 సంవత్సరాల పాటు అలుపెరగని పోరాటం చేశారో, 34,000 ఎకరాల భూములు ఇచ్చినటువంటి 30,000 రైతు కుటుంబాలు ఉన్నాయో, వాళ్ళకి ఇచ్చేటువంటి కౌలుని మరో 5 ఏళ్ళు పొడిగించడం, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి భూమి లేని పేదలకి పెన్షన్లు కొనసాగించడం, అలాగే భూములు తీసుకున్నటువంటి సంస్థలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు 5 సంవత్సరాలు నిరాశ నిస్పృహలతో పెట్టిన పెట్టుబడిని కూడా వదిలేసి వెళ్ళిపోయారు. అటువంటి వాళ్ళను మళ్ళా వెనక్కి తీసుకురావడం చాలా కష్టమైనటువంటి పనే. విశ్వాసాన్ని ముందు పాదుకొల్పాలి.
ఆ పని చేయడంతో పాటు ఇవాళ మరో 2 సంవత్సరాలు వాళ్లకు గడువు పెంచి వాళ్ళు నిర్మాణ పనులు చేపట్టమని రాష్ట్ర ప్రభుత్వం అనుమతించడం, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు, ప్రైవేట్ సంస్థలు అన్నింటినీ కూడా ఈరోజు ఆ 132 సంస్థలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా కాంటాక్ట్ చేయడం, వీళ్ళే చొరవ చేసి వాళ్ళతో సమావేశాలు ఏర్పాటు చేసుకొని వాళ్ళతో రావడానికి అనుకూలమైనటువంటి వాతావరణాన్ని సృష్టించడం, ఇవన్నీ పనులు రోజు రోజు అదే పనులు నిమగ్నమై ఉన్నారనేది అర్థమైపోతున్నది. అలాగే దేశవ్యాప్తంగా గుర్తింపు పొందినటువంటి విద్యా సంస్థలు, ఇతర సంస్థలను ఏ విధంగా తిరిగి రా దారిలోకి తెచ్చుకోవాలి, వాళ్ళని తీసుకొచ్చి పెట్టుబడులు పెట్టించాలి. ఇవాళ అక్కడ 2-3 సంస్థలు ఇప్పటికి వచ్చినాయి, వాటి రెప్యుటేషన్ మనం తెలుసు. అలాంటి ఎస్ఆర్ఎం కావచ్చు, ఇటువంటి సంస్థలు మరిన్ని వచ్చాయనుకోండి, రెప్యుటేషన్ పెరుగుతుంది. ఎక్సెల్ఆర్ఐ ఫ్రీ ఇండిపెండెన్స్, స్వాతంత్రానికి ముందు నెలకొల్పబడినటువంటి సంస్థ జంషెడ్పూర్లో, దాని తర్వాత ఢిల్లీలోనే 3-4 సంవత్సరాల క్రితం మాత్రమే బ్రాంచ్ పెట్టారు. కానీ అలాంటి ప్రతిష్టాత్మకమైనటువంటి సంస్థ కూడా ఈరోజు తన యొక్క నిర్మాణ పనులను మొదలు పెట్టబోతున్నదనే వార్త చాలా ఆనందం కలిగించినటువంటి మాట. అలాగే రైల్వే లైన్ ఇవాళ విజయవాడ హైదరాబాదు లేకపోతే విజయవాడ చెన్నై రైలును అనుసంధానం చేస్తూ అమరావతి మీదుగా రైల్వే లైన్ వేయాలని, లేకపోతే ఔటర్ రింగ్ రోడ్లు, అనుసంధాన రోడ్లు, ఇవన్నీ కరకట్ట రోడ్డు కావచ్చు, లేకపోతే సీడ్ యాక్సెస్ రోడ్డును హైవేకి కనెక్ట్ చేసేటువంటి ఆలోచన, త్వరితగతిన ఇవన్నీ కూడా చకచక పనులు జరుగుతుంటే చాలా ఆనందం వేస్తుంది. ఎందుకంటే 5 సంవత్సరాలు విధ్వంసం, దానికి విధ్వంసం అనే మాట చిన్నది కానీ నష్టం అనేది కోట్లు, వేల కోట్లు, లక్షల కోట్లు అంచనా వేయడం కష్టం. ఆ విధమైనటువంటి నష్టం జరిగిపోయింది. రావలసినటువంటి ఆదాయం రాకపోగా, వినియోగం లోకి రావలసినటువంటి రాజధాని వినియోగంలోకి రాకపోగా, ఈరోజు ఎదురు ఖర్చు పెట్టాల్సి వస్తుంది. మళ్ళా ఈరోజు మళ్ళా 5 సంవత్సరాలు వాళ్ళకు కౌలు చెల్లించాలంటే అదనపు పడడమే కదా, ఆ నీటిని కంపలను తొలగించాలంటే ఖర్చు పెట్టే డబ్బులు అదనంగా ఖర్చు పెట్టాల్సినటువంటివే కదా, అక్కడ ఉన్న ఇనుము తుప్పు పట్టి పడింది పనికిరాదంటే ఆ సామగ్రి అంతా మళ్ళా కొనాలి కదా, మళ్ళా పెట్టుబడి కదా. అంటే మరమ్మతులు చేయడానికి జరిగినటువంటి నష్టం అనేటువంటిది అంచనా వేయడానికి కూడా చాలా కష్టంగా ఉంది. అది ఎవరి, జగన్మోహన్ రెడ్డి గారు పెడతారా, ఇంకొకరు పెడతారా, పెట్టరు కదా. ఈరోజు జగన్ చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చి పెట్టరు కదా. రాష్ట్ర ప్రజల డబ్బులే ఖర్చు పెట్టాలి. రాష్ట్రానికి జరిగినటువంటి నష్టం, ప్రజలకు నష్టం జరిగింది. 10 లక్షల కోట్ల రూపాయల అప్పుల భూపులో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ ఈ నష్టాన్ని కూడా భరించాల్సి వస్తున్నది. అందుకని రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ చాలా శ్రద్ధగా అంకిత భావంతో ఇటువంటి వాటిపైన దృష్టి సారించి ప్రభుత్వ యంత్రాంగాన్ని కదిలించి పనిచేస్తున్నదన్న దాంట్లో 100కి 150% వాస్తవం. ఆ పని ఇంకా శుభప్రదంగా జరగాలని, విజయవంతంగా కొనసాగాలని నాలాంటి వాళ్ళం కోరుకుంటున్నాను. ఓకే లక్ష్మణ్ గారు, చిన్న 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 బ్రేక్ తీసుకుందాం, బ్రేక్ తర్వాత చేసుకుందాం. వెల్కమ్ బ్యాక్. పిల్లి మాణిక్రావు గారితో మాట్లాడదాం. మాణిక్రావు గారు, టీడీపీ ఆఫీస్పై దాడి చేసిన మీ కార్యకర్తలపై ఏం చర్యలు తీసుకున్నారు? ఓ పార్టీ శ్రేణులు వందలాదిగా వెళ్ళి వేరే పార్టీ ఆఫీస్ మీద దాడి చేయటమా? ప్రజాస్వామ్య దేశంలో ఇది సబబేనా అని ముందస్తు బెయిల్ కోరిన వైసీపీ నేతలకి హైకోర్టు ప్రశ్న. బట్ బహుశా ఈ ప్రశ్నకి అక్కడ సమాధానం వాళ్ళు ఇచ్చుండ్రు, కానీ బట్ అందరికీ తెలిసిన సమాధానం ఏంటంటే ఈ కేసులో ప్రధాన నిందితులుగా ఉన్న వాళ్ళల్లో లేళ్ల అప్పిరెడ్డి గారు కూడా ఉన్నారు, ఆయన ఎమ్మెల్సీ. ఆయనకి మొన్ననే శాసన మండలిలో ప్రతిపక్ష నేతగా ఆయనకి నియామకం ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. సార్, మీరు అడిగిన ప్రశ్న కంటే నేను వేరేది మాట్లాడాలనుకున్నాను, కానీ మీరు అడిగిన దానికి చెప్తాను. ఒక పార్టీ ఆఫీసు, ఆ పార్టీ వాళ్ళకి దేవాలయం లాంటిది. వాస్తవానికి జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి పార్టీ ఆఫీసు ఆయన దేవాలయం లాగా చూస్తాడో, దెయ్యాల కొంపలాగా చూస్తాడో మాకైతే తెలియదు. కానీ ఈ భారతదేశంలో ఉన్న ఏ రాజకీయ పార్టీ అయినా వాళ్ళ ఆఫీసు దేవాలయాలుగా చూస్తుంది. కానీ జగన్మోహన్ రెడ్డి ఒక విమర్శని తట్టుకోలేక మా పార్టీ ఆఫీసు మీద విపరీతమైనటువంటి దాడులు చేయించారు. అది అందరూ చూశారు. ఎంత దారుణం అంటే అక్కడ పోలీసులు ఉన్నారు,
సిసి కెమెరాలో రికార్డ్ అయింది కేసులు కట్ల. పోలీసుల్ని మేము పట్టుకొని అప్పచెప్పాం, వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. ఇంత దారుణం అయితే మీరు అన్నారు లేల అప్పిరెడ్డి ఉన్నాడు ఆయన ప్రోత్సాహం ఉందని, అలాంటి వాళ్ళకి ప్రమోషన్ ఇటువే కదా జగన్ యొక్క నైజం. అందుకనే శాసనమండలిలో ఆయనకి ప్రధానమైనటువంటి పాత్ర ఇచ్చింది అర్థమవుతా ఉంది. జోగి రమేష్ వాళ్ళ రౌడీ మూకల మొత్తాన్ని వేసుకొని చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకి దాడికి వెళ్తే ఎమ్మెల్యేగా ఉన్నటువంటి జోగి రమేష్ మంత్రి అయిపోయాడు. అంటే ఎలాంటి వాళ్ళని ప్రోత్సహిస్తున్నారంటానికి ఇవన్నీ ఉదాహరణలు. సుబ్రహ్మణ్యాన్ని అత్యంత దారుణంగా చంపి నేనే చంపేదని చెప్పి ఒప్పుకున్నటువంటి వాడిని రెడ్ కార్పెట్ తీసుకొచ్చి అది కూడా చాలదన్నట్టు ఆ జిల్లాలో ఉన్నటువంటి పోలీసులందరూ వెళ్ళి సెల్యూట్ చేసి ఆయన్ని బ్రహ్మాండంగా ఘనంగా సన్మానించాలని చెప్పేసి చెప్పినటువంటి పరిస్థితి ఉంది. అయితే కోర్టులు ఈ రోజు స్పందిస్తున్నట్టు, స్పందించడం వల్ల ప్రజల్లో కొంత సంతోషం కలుగుతా ఉంది. ఎవరు ఎవరో పిలిచి మీద దాడి చేయాల్సినటువంటి అవసరం లేదు. మీరు ఒక విమర్శ వస్తే దానికి సమాధానం చెప్పాలి. అలాంటి సాంప్రదాయం జగన్మోహన్ రెడ్డి ఎప్పుడూ చేయలేదు, ఉన్నటువంటి సాంప్రదాయాలు మొత్తాన్ని కూడా ధ్వంసం చేసేది. అట్లాగే ఎవరైతే ఈ రోజు ముందస్తు బెయిల్ కోసం వెళ్తా ఉన్నారో వాళ్ళందరూ కూడా భుజాలు తగుడుకుంటా ఉన్నారు. వాళ్ళు ఏమనుకున్నారంటే మళ్ళీ మా ప్రభుత్వం వస్తుంది, మా ఆగడాన్ని ప్రజలు యాక్సెప్ట్ చేసినట్టే, మా విధ్వంసాల్ని ప్రజలు ఒప్పుకున్నట్టే, మేము చేసిన హత్యలు అత్యాచారాలకి భయపడి మా కోర్టేస్తారని చెప్పేసి అనుకున్నారు. కానీ ప్రజాస్వామ్యంలో ప్రజలు నిరంతరం రోడ్ల మీద ఉండకపోవచ్చు గతంలో లాగా, పెద్ద పెద్ద ధర్నాలు చేయకపోవచ్చు గతంలో లాగా, ఆ నిరసన అనేది ఇప్పుడు ఓట్ల రూపంలో ఇవ్వడానికి ప్రజలు సిద్ధపడ్డారండి. అందుకనే ఈ రోజు కోర్టు అడిగింది, కోర్టు ముందు ఇలా నాయకులు తలంచుకుంటారు, ఇలా రౌడీలు తలంచుకుంటారు, ఇలా పరిపాలనలో అధికారంలో ఉన్నటువంటి అధికారులు కూడా తలంచుకున్నారు, జైలుకి వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఖచ్చితంగా అలాంటి చర్యలు చేసేటువంటి ప్రతి ఒక్కరు కూడా శిక్షపడాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నామండి. ఇంకొక విషయం చెప్పాలండి, ఒక్క మాట చెప్తాను మీ అనుమతి తోటి. ఇప్పుడు మీరు లక్ష్మీనారాయణ గారిని అడిగేటువంటి ప్రశ్న, అమరావతికి సంబంధించి మళ్ళా పునర్నిర్మాణం జరుగుతుందని నేను ఒక్క విషయం అడుగుతానండి. జగన్మోహన్ రెడ్డి ఒక వ్యక్తి, అట్లాగే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి. జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి వ్యక్తిగత ఆస్తులు ఇడుపులపాయలో ఉన్నాయి, అట్లాగే బెంగళూరులో ఉన్నాయి, హైదరాబాద్ లో లోటస్ పాయింట్ ఉంది, అట్లాగే మన తాడేపల్లిలో పెద్ద ప్యాలెస్ ఉంది, ఆ విశాఖపట్నంలో ఒక సుందరమైనటువంటి బంగారు భవనాన్ని పెట్టుకున్నాడు. ఇట్లా ఎక్కడన్నా విధ్వంసం చేశానండి? పైగా ప్రజల డబ్బులతోటి కోట్ల రూపాయలు వేల కోట్ల రూపాయలు పెట్టి మరమ్మతులు చేసుకున్నాడు, సుందరీకరణ చేసుకున్నాడు. కానీ ఏం చేంజ్ పాపం చేసిందండి? గత ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి ఏం చేంజ్ చేసిందండి? ఎస్ఆర్ఎం ఏం చేసిందండి? విట్ ఏం చేసిందండి? అట్లాగే చంద్రబాబు నాయుడు గారు ప్రజల కోసం, ప్రజల ధనంతో ప్రజల కోసం గట్ట ఐఏఎస్ భవన్, ఐఏఎస్ క్వార్టర్స్, గ్రూప్ వన్ క్వార్టర్స్, జడ్జి క్వార్టర్స్, ఎమ్మెల్యే క్వార్టర్స్, ఎమ్మెల్సీ క్వార్టర్స్, ప్రజలకు సంబంధించినటువంటి అనేకమైనటువంటి నిర్మాణాలు, ఎవడైనా మనిషి అనేవాడు ఈ నిర్మాణాలన్నీ పసిపాపతో సమానం సాకాలి, సత్రం చేయాలి, పెద్ద చేయాలి, వాడి ద్వారా కుటుంబం ప్రయోజనం పొందాలి. రాష్ట్రానికి నడిబొడ్డున ఉన్నటువంటి అమరావతి దాన్ని అభివృద్ధి చేస్తే రాష్ట్రం మొత్తం అభివృద్ధి అయింది, గౌరవం పెరిగింది, అందరూ కూడా సొంతరించుకుంటారు. కొంచెం విసుకు చంపే ప్రయత్నం చేశారండి. మరలా చంద్రబాబు నాయుడు గారు రాబట్టి ఈ రోజు ఏ పరిస్థితిలో ఉన్నాయి, మళ్ళా ఏం చేయాలి, రైతులు అని చెప్పి చేస్తా ఉండటం అనేది. ఓకే మాణిక్రావు గారు, మీరు అన్నట్టుగా పసిపాపలుగా సాకాలి, డెఫినెట్ గా మీరు అన్నట్టుగా. ఆంజనేయ రెడ్డి గారు ఓ సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్, పీకే మాంతి గారు ఉండేవాళ్ళు, ఆయన ఎంసీహెచ్ కమిషనర్ గా చేశారు, తర్వాత చీఫ్ సెక్రటరీగా రిటైర్ అయ్యాయి, ఆయన చాలా మేధావి ఆయన పీకే మహంతి గారు. ఆయన అప్పట్లో మీరు రిపోర్ట్ చేసే రోజులో ఒక మాట అనేవాళ్ళు, అక్రమ కట్టడాలని హైదరాబాద్లో ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ని కూల్చేసేవాళ్ళు, ఒక ఫ్లోర్ అదనంగా వేసారని అట్లా అప్పుడు అనేవాడు. బట్ ఎనీ డిమాలిషన్ ఈజ్ నేషనల్ వేస్టేజ్ విజయ్ అని చెప్పి ఎప్పుడు అంటుండేవాడు ఆయన. అంటే అక్రమ నిర్మాణం కూలుస్తున్నా కూడా అది జాతికి నష్టం, కట్టకుండా చూడాలి తప్ప మనం కడితే నష్టం అని. బట్ ఎంత విధ్వంసం జరిగిందో చూసాం మనం ఈ లాస్ట్ 5 ఇయర్స్లో. నిన్న వెళ్ళి ఇనుప చువ్వలు తుప్పుబట్టినయా, తుప్పు ఎంత పట్టిందో చూసుకోవాల్సిన పరిస్థితి, కింద నిర్మాణాలు ఎట్లనే చూడాలి. బట్ అయినా కూడా ఒక ప్రయత్నం డెఫినెట్గా జరుగుతుంది, ఒక పూర్వ వైభవం కోసం ప్రయత్నం జరుగుతూ ఉంది. ఆంజనేయ గారు, అమరావతికి సంబంధించి. విజయ్ గారు, నేను గత 5 సంవత్సరాల యొక్క విధ్వంసాన్ని ఇప్పుడు వైనాడులో జరుగుతున్న ప్రకృతి వైపరీత్యంతో పోలుస్తున్నారండి. అది హృదయ విదారకమైన వైపరీత్యం మనం వైనాడు కేరళలో మనం చూస్తున్నాం.
ఇక్కడ ఫిజికల్ గా ఆ విధంగా కాకపోయినా అన్ని రకాలుగా ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా అభివృద్ధి పరంగా అంత విధ్వంసం ఈ రాష్ట్రంలో జరిగిందనే విషయంలో అది ఎటువంటి అనుమానం లేదు. ప్రభుత్వం ఏమాత్రం ముందు చూపు లేకుండా ప్రభుత్వానికి ఆనాటి ప్రభుత్వానికి ఏమాత్రం అవగాహన లేకుండా అన్ని వ్యవస్థలను విధ్వంసం చేశారు, ధ్వంసం చేశారు, వ్యక్తిగత ప్రయోజనాల కోసం వాడుకున్నారు, రాష్ట్రాన్ని అసలు కోలుకోలేనంత దెబ్బ కొట్టారు. ఈ రోజు నేను మొదట్లోనే చెప్పాను, ఈ ప్రభుత్వం ముందు సవాళ్లు ఉన్నాయి, అనేక రకమైన సవాళ్లు. 5 సంవత్సరాలు చేసిన విధ్వంసాన్ని బయటకు రావడం అనేది అందరూ ప్రభుత్వం మొత్తము ఒకే త్రాటమైన నడిచి 24 గంటలు కష్టపడితే తప్ప ఆ విధ్వంసము మళ్ళా తిరిగి రాష్ట్రము కోలుకోలేదు, కాళ్ళగా నిలబడలేదని అనేక సందర్భాల్లో మనం చర్చించుకున్నాం. మీరు ఇందాక టీడీపీ ఆఫీస్ మీద ధ్వంసము లేళ్ళ ఆయన ఎవరు, అప్పిరెడ్డి ఎవరు, ఎమ్మెల్సీ ఆయన ఒక బాధ్యత గల వ్యక్తిగా ఈ రోజు ఉన్నాడు ఆయన. ఆయన అటువంటి వ్యక్తుల నాయకత్వం ఒక రాజకీయ పార్టీ కార్యాలయం పైన ధ్వంసం చేయాల్సి దుర్మార్గం చేయడము అసలు ప్రజాస్వామ్యం ఎక్కడమో మీరు నిరసన చేయొచ్చు లేదా ధర్నాలు చేయొచ్చు, ప్రభుత్వ కార్యాలయం ముందు చేయొచ్చు, కొన్ని సందర్భాల్లో రాజకీయ పార్టీ కార్యాలయం ముందు కూడా నిరసన చేస్తే రాజకీయ పార్టీ కార్యాలయంలోకి వెళ్ళి ఆంజనేయ గారు నిన్న హైకోర్టు చాలా గొప్ప ప్రశ్న సార్, అది హైకోర్టు చాలా గొప్పదా అంటే కాదు కాదు ఆంజనేయ గారు, రాజకీయ పార్టీలకు కూడా బాధ్యత ఉంటుందనే మాటని రాజకీయ పార్టీగా మీరు ఇంకో పార్టీ శ్రేణుల మీదకి వందలాది ఏళ్ళు దాడి చేశారు, మీ కార్యకర్తల మీద ఏం చర్యలు తీసుకున్నారని ఈ ప్రశ్న పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారిని అడిగినట్టుగా, అంటే మీ పార్టీలో ఇలాంటి వాళ్ళు ఉన్నప్పుడు మీరేం తీసుకున్నారు? హైకోర్టు అడిగిన ప్రశ్న అది చాలా సమంజసమైన ప్రశ్న. ప్రజాస్వామ్యంలో ఈ సొంత పార్టీలోని ఆ విధంగా వ్యవహరించిన వాళ్ళ మీద ఏ విధమైన చర్యలు తీసుకుంటారో ఆ పార్టీ బాధ్యత గల పార్టీ తెలుసు. కాదు చర్యలు ఏం తీసుకున్నారో కూడా నేనే చెప్పాను కదా ఆంజనేయ గారు, లేళ్ల అప్పిరెడ్డి గారే ఇప్పుడు ఈ కేసులో నిందితుడిగా బెయిల్ అడుగుతున్న వాళ్ళలో ఉన్నారాయన, అంటే ఆల్రెడీ వాళ్ళకి ఏదో కొంత రిలీఫ్ ఉంది సర్టన్ పీరియడ్ వరకు, పూర్తి స్థాయి బెయిల్ కోసం అడుగుతున్న వాళ్ళలో తలసిరి రఘురాము, లేళ్ల అప్పిరెడ్డి, దేవినేని మనిషి ఉంటే, ఇదే లేళ్ల అప్పిరెడ్డిని ఈ మధ్యనే ఒక 5 రోజుల క్రితమో 6 రోజుల క్రితమో శాసన మండలిలో ప్రతిపక్షం ఏదో బహుశా ఆయనకి అఫీషియల్ అపోజిషన్ హోదా ఉంటుంది, ఎందుకంటే పూర్తి స్థాయి బలం ఉంది కదా అక్కడ, జగన్మోహన్ రెడ్డి గారు కూడా లేనంత హోదా లేళ్ల అప్పిరెడ్డి గారికి ఉంటుంది. ఎల్ఓపీ అయ్యే ఆయనకి ఉంది, ఎందుకంటే అది 110 మెంబర్స్ వాళ్ళకి ఉన్నారు కాబట్టి. నేనే ఉంటుందంటే రాజకీయ పార్టీలు ఒక రాజకీయ పార్టీ ఇంకొక రాజకీయ పార్టీ ఆఫీస్కి వెళ్ళడం మాట్లాడుకోవడం ప్రజాస్వామ్యం అవసరం, కానీ దాడులు ధ్వంసాల్సిన ఒక చిన్న ఉదాహరణ. మా మధ్యప్రదేశ్ లో విజయ్ వర్గీయ అని ఆ రాష్ట్ర మంత్రి ఒక వారం పదిహేను క్రిందట ఆయన నియోజకవర్గంలో ముందు అక్కడ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ తెరిపిస్తే వెళ్ళాడట. సరే ఆఫీస్కి వచ్చారని మర్యాదగా వెళ్ళేది, రెండు గులాబ్ జాములు పెడితే తిన్నాడు ఆయన. ఇవాళ వైసీపీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏం చేశారు, వెంటనే ఆ గులాబ్ జాములు పెట్టిన వాళ్ళు ఇద్దరు నాయకులను సస్పెండ్ చేయడం జరిగింది. ఇది కూడా సమంజసం కాదు కదా, సత్సంబంధాలు ఉండాలండి. ఏ అందుకని నేనేమంటున్నా అంటే సార్, ఇంకొకటి సార్, విజయ్ గారు మీ ద్వారా చెప్పదలుచుకున్నాను, కొంతమంది అధికార పార్టీ నాయకులు ఇప్పటికి కూడా పర్టికులర్ గా టీడీపీ వాళ్ళు ఈ రోజు కూటమి ప్రభుత్వంలో ఉంది, కొంతమంది నాయకులు ఇంకా ప్రతిపక్షంలోనే ఉన్నాము అన్నట్టుగా వ్యవహరిస్తున్న సంఘటనలు మా నెల్లూరు జిల్లాలో జరుగుతున్నాయి. అది ఏమాత్రం సమంజసం కాదు, ప్రభుత్వంలో ఉన్నారనే బాధ్యత వాళ్ళు తెలుసుకోవాల్సి ఉంది. ఓకే సార్, థ్యాంక్ యూ పిల్లి మాణిక్రావు గారు, ఆంజనేయ రెడ్డి గారు, లక్ష్మణ్ గారు చర్చలో పాల్గొన్నందుకు. ఇది రోజు న్యూస్ కెన్ రేపు న్యూస్ కెన్ మళ్ళీ కలుద్దాం.